మూడేళ్ల తర్వాత జరుగుతున్న మహానాడుకు తెలుగుదేశం కార్యకర్తలు సమరోత్సాహంతో కదిలి వచ్చారు. మహానాడు తొలి రోజున 12,000 మందికి మాత్రమే ఆహ్వానం పంపగా రెట్టింపు సంఖ్యలో తరలివచ్చారు. కార్యకర్తల్లో ఎవరిని కదిలించినా ఉత్సాహం తుణికిసలాడింది. నేతల ప్రసంగాలు వింటూ, నాయకులను పలకరిస్తూ తోటి కార్యకర్తలతో కలిసి మహానాడు ప్రాంగణంలో సందడి చేశారు. అబద్ధపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రజల నడ్డి విరిచేలా పాలన సాగిస్తోందని తెలుగుదేశం కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయి అవినీతి అరాచకం ప్రబలాయని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకుని చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకు అందరం కంకణబద్ధులై ఉన్నట్లు తెలిపారు. ఈ మహానాడు మనకి ప్రత్యేకంగా నందమూరి తారక రామారావు గారి 100వ జయంతి సందర్భంగా ఇంకా ఘనంగా అంగరంగ వైభవంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. రానున్న కాలంలో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది. రాబోయే ఎన్నికల్లో మళ్ళీ ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మన ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసేయడానికి యువత, రైతు, శ్రామికులు అందరూ కలిసి నడుం బిగించి పనిచేయాలని అందరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ జన సమీకరణ చూస్తే జగన్ రెడ్డి ఇవాళ నిద్ర కూడపోవడం కూడా మా మనవి. ఏదేమైనా కూడా ఇవాళ జన సమీకరణ చూస్తే 20,000-25,000 అనుకుంటే ఇవాళ 40,000 ఇవాళ ప్రతినిధులుగా వచ్చి ఈ సమావేశానికి వచ్చినట్టు జరిగింది. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నవారిని మహానాడులో ప్రత్యేకంగా గుర్తించారు. మహానాడు ప్రాంగణంలో వారి కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు. తెలుగుదేశం మహావృక్షంగా ఎదగడంలో కృషి చేసిన వారి చేతి ముద్రల్ని ఫ్లెక్సీలపై సేకరించారు. పార్టీ అభివృద్ధికి పాటుపడిన వారిని గుర్తించేందుకే ఈ ఏర్పాటు చేసినట్లు తెలుగుదేశం నేతలు తెలిపారు. మహానాడు ప్రాంగణంలో తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఫోటో ఎగ్జిబిషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వెండితెరపై అన్నగారి అభినయం మొదలుకుని రాజకీయాల్లో సృష్టించిన సంచలనాలకు సంబంధించిన చిత్రాలను ఎగ్జిబిషన్లో పొందుపరిచారు. ఈ చిత్రాలు తెలుగుదేశం కార్యకర్తల్ని గత స్మృతుల్లోకి తీసుకువెళ్లాయి. ఆ మహనీయుడి గొప్పతనాన్ని, తెలుగు జాతికి చేసిన సేవలను కార్యకర్తలు గుర్తు చేసుకున్నారు. పంచ దేశాల్లో తెలుగు వాడి ఉనికి చాటి చెప్పిన ఏకైక వ్యక్తి ఈ మహనీయుడని అందరం కూడా గమనించాల్సిన విషయం ఉంది. ఈ మహానాడు గ్యాలరీలో ఎన్టీ రామారావు గారి చిత్రపటాలు చూసిన తర్వాత కూడా మాలో చాలా ఉత్సాహం వచ్చింది. ఎన్టీ రామారావు గారి శత జయంతి ఉత్సవాలకు మేమందరం రెడీ అవుతున్నాము. తెలుగుదేశం కేడర్ కూడా సన్నిద్ధమై ముందుకు నడుస్తున్నామని సెలవు తీసుకుంటున్నాం. రామారావు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా మొత్తం రామారావు గారు యాక్ట్ చేసిన సినిమా మొత్తం అన్ని సినిమాలవి కూడా ఇక్కడ పోస్టర్స్ అయి పెట్టి చాలా బ్రహ్మాండంగా ఫోటో ఎగ్జిబిషన్ కూడా చాలా బాగా చేశాను. మేము ఆయన 100 సంవత్సరాలు ఆయన సజయంతి సందర్భంగా మా గ్రామం సొంతూరులో ఎన్టీఆర్ గారికి గుడి కడుతున్నాం. రేపే అక్కడ శంకుస్థాపన జరుగుతుంది. మా గ్రామ సర్పంచ్ కలిసి ట్రవణం గారు, అలాగే మా గ్రామ పెద్దలందరూ కూడా తెలుగుదేశం పార్టీ కేడర్ కూడా రేపు భూమి పూజ చేస్తున్నారు. కట్టి మేము మళ్ళీ అన్నగారు ఏదైతే జయంతి ఉందో ఆ రోజున మేము ఆ కార్యక్రమాన్ని పెద్దలు నారా చంద్రబాబు గారు, లోకేష్ గారి సమక్షంలో అది గుడిని ప్రారంభం చేయాలని మేము అనుకుంటున్నాం.